Hello everyone, welcome to Shine India S R tutorial. Friends, manam ippudu 17th March 2020 ki sambandhinchinatvanti daily current affairs ni manam ippudu chuddam. Dilo first question. Itivala corona rithya ee kindi jabitaloki ee rashtralalo taajaga sthanika samsthala ennikalanu vaayida veyadam jarigindi. Answer Odisha inka Paschim Bengal rashtralalo sthanika samsthala ennikalanu vaayida veyadam jarigindi. The answer option 4. Next question. Corona toll free number nu gurtinchandi. Corona toll free number entante 1075. Next question. Next one. Bharat Kendra Prabhutvam UAE Qatar వంటి అరబ్ దేశాల నుంచి వచ్చేటటువంటి ప్రయాణికులు తప్పనిసరిగా ఎన్ని రోజులు క్వారంటైన్ లో ఉండాలని ఆదేశాలను జారీ చేసింది. Answer option 2, 14 రోజులు. Next question. భారత కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రోడ్డు ప్రమాదాలకు సంబంధించి వెల్లడించిన తాజా వివరాల ప్రకారం అసత్యమైనటువంటి వాటిని గుర్తించండి. ఓకే, అసత్యమైనటువంటి వాటిని గుర్తించడం. అసత్యమైనటువంటివి ఏంటంటే ఏపీలో ఆంధ్రప్రదేశ్లో 20% రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. నెక్స్ట్ ఆప్షన్ అధిక ప్రమాదాలు పంజాబ్లో జరిగాయి అనే ఈ రెండు ఆప్షన్స్ కూడా సరి కానటువంటి ఆప్షన్స్. మరి సరి అయినటువంటి ఆప్షన్స్ ఏంటంటే కొత్త వాహనాల చట్టం వచ్చిన 5 నెలల్లో సగటున 10% ప్రమాదాలు తగ్గాయి. నెక్స్ట్ ఆప్షన్ అత్యధికంగా తమిళనాడులో ప్రమాదాలు అనేవి తగ్గాయి. ఇవి రెండు కూడా సరి అయినటువంటివి, సరి కానటువంటిది ఓన్లీ ఆప్షన్ ఏ, ఇంకా ఆప్షన్ డి. కాబట్టి దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించినటువంటి నివేదికలో పోలవరం ప్రాజెక్టుకు 2014 నుంచి ఇప్పటిదాకా 8,000 కోట్ల రూపాయలు విడుదల అయినట్లు వెల్లడించింది. ఆన్సర్ 8,514.16 కోట్ల రూపాయలు విడుదల అయినట్లు వెల్లడించింది. నెక్స్ట్ క్వశ్చన్. కరోనా వైరస్పై తొలి వ్యాక్సిన్ను ఏ దేశంలో ప్రయోగాత్మకంగా వేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4, అమెరికా దేశంలో. నెక్స్ట్. భారత వైద్య మండలి వచ్చే విద్యా సంవత్సరంలో అదనంగా ఎన్ని పీజీ మెడికల్ సీట్లు అందుబాటులోకి తెస్తున్నట్లుగా వెల్లడించింది? ఆన్సర్ ఆప్షన్ 2, 4,800 పీజీ మెడికల్ సీట్లను అందుబాటులోకి తెస్తున్నట్లుగా వెల్లడించింది. నెక్స్ట్ క్వశ్చన్. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల మయామి వరల్డ్ సెంటర్ వద్ద భారీ ఎలక్ట్రానిక్ పతాకాన్ని ఏర్పాటు చేశారు. అయితే దీని పొడవును గుర్తించండి. ఆన్సర్ దీని యొక్క పొడవు ఎంత అంటే 700 అడుగులు. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్గా ప్రభుత్వం ఎవరిని నియమించింది? ఆన్సర్ ఆప్షన్ 4, అశ్వని లోహాని నియమించింది. నెక్స్ట్ క్వశ్చన్. గొల్లపూడి శ్రీనివాస్ సినీ జాతీయ అవార్డు 2019కు ఎంతమంది దర్శకులను ఎంపిక చేయడం జరిగింది? గొల్లపూడి శ్రీనివాస్ సినీ జాతీయ అవార్డు 2019కు ఎంతమంది దర్శకులను ఎంపిక చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1, 2. నెక్స్ట్ క్వశ్చన్. గొల్లపూడి శ్రీనివాస్ సినీ జాతీయ అవార్డు 2019కు గాను ఎంపికైనటువంటి దర్శకుడు ఆదిత్య తర్ దర్శకత్వం వహించినటువంటి చిత్రానికి ఈ అవార్డు లభించింది? ఆన్సర్ ఆప్షన్ 3, ఉరి అనే చిత్రానికి. నెక్స్ట్ క్వశ్చన్. కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్త సినీ పరిశ్రమ 8,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. ఆన్సర్ 37,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది సినీ పరిశ్రమ. నెక్స్ట్ వన్. మహిళా యువ పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం నిమిత్తం టైవిమెన్ అనే కార్యక్రమం ఏ నగరంలో జరిగింది?
ఆన్సర్ హైదరాబాద్ నగరంలో జరిగింది. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కరోనా రీత్యా ఏసీ బోగిలో ఎన్ని డిగ్రీల పైనే ఉష్ణోగ్రత మెయింటైన్ చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది? ఆన్సర్ 25 డిగ్రీల సెల్సియస్. ఓకే, 25 డిగ్రీల సెల్సియస్ పైనే ఉష్ణోగ్రత మెయింటైన్ చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.